నవ్వు. నవ్వడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. నవ్వుకి మన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు స్వర్గీయ జంధ్యాల. నవ్వు నాలుగు విధాల లాభమని కొందరంటే 40 విధాల చేటి అనేవారు కొందరున్నారనుకోండి. ఏదేమైనా నవ్వు వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనిపిస్తుంది. మరి ఆ నవ్వు వల్ల ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వు ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవును, ఇది నిజం. నవ్వు శరీర జీవక్రియలకు ఒక ఔషధం వంటిది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది. ఫలితంగా మనం మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాం. మీరు ఎక్కువ కాలం జీవించి ఉండాలని ఆశగా ఉందా? అయితే ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపే వాళ్ళు దీర్ఘాయుష్కులు అయ్యే అవకాశాలు ఎక్కువేనట. మనకు రోజు ఎన్నో విభిన్న రకాల సమస్యలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి తగినట్లుగా మన మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. మరి తిరిగి సాధారణ స్థాయికి రావాలంటే ఒక 10 నిమిషాల పాటు గట్టిగా హాయిగా నవ్వుకుంటే చాలు. ఎందుకంటే నవ్వు ద్వారా లభించే ఆత్మవిశ్వాసం, అనుభూతి వల్ల ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలం అన్న నమ్మకం మన మీద మనకు ఏర్పడుతుంది. సో మనం ఈ విధంగా ఆత్మవిశ్వాసం పెంచుకున్న వారు అవుతాం. ఇక నవ్వితే రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. నవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లు శరీరంలోకి విడుదలవుతాయి. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి తరచుగా వచ్చే జలుబు, జ్వరం లాంటివి కూడా అంత తొందరగా దరిచేరవు. సో జబ్బులు బారిన పడకుండా రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపరుచుకోవాలంటే ఖచ్చితంగా నవ్వాల్సిందే. ఇక మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, నవ్వుతూ ఉంటే హార్ట్ అటాక్ రాదట. అవును, నవ్వుతూ ఉంటే హార్ట్ అటాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇక మనస్ఫూర్తిగా నవ్వుకోవడం వల్ల టెన్షన్ తగ్గి శారీరకంగాను మానసికంగాను ప్రశాంతంగా ఉంటాం. తద్వారా శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని కూడా ఇది నియంత్రించి హృద్రోగాలు రాకుండా నివారిస్తుంది. ఇక నవ్వు వల్ల బాధలను ఇట్టే తగ్గించుకోవచ్చు. బాధలను చంపే మందు నవ్వే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నవ్వే బాధలను తొలగించే అసలు కిటుకు అని చెబుతున్నారు. అదేంటంటే, బాధపడటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా చేపట్టిన పనులు కూడా సోసోగానే చేస్తాం. ఒక్కసారి మీ బాధలను పక్కన పెట్టి చక్కగా నవ్వి చూడండి. ఆ నవ్వుతోనే మీ బాధని మర్చిపోవడం ఖాయం. ఇక సైంటిఫికల్ గా చూసుకుంటే నవ్వేటప్పుడు శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు నొప్పి, బాధలను తగ్గించి సంతోషంగా ఉండేలా చేస్తాయి. సో నవ్వేంత వరకు ఏ బాధ అయినా ఒక్కసారి నవ్వితే అన్ని బాధలు, నొప్పులు బలాదూరు కావాల్సిందే. ఇక నవ్వు వల్ల వీడితో పాటు అనేక రకాల లాభాలు కూడా ఉన్నాయి. మనం చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే ఎదుటి వారికి ఆకర్షణీయంగా కనిపిస్తాం. అంతేకాదు, తక్కువ వయసు వారిలాగా కూడా కనిపిస్తాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ గానే ఆలోచించి పనులను తొందరగా చక్కబెట్టుకోవచ్చు. ఇక ఎంతటి కష్టమైన పనుల్లోనైనా సునాయాసంగా విజయం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా నవ్వాల్సిందే. మీరు ఒక్కరు నవ్వుతూ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నవ్వుతారు. నవ్వుతూ ఉండే వాళ్ళని చూస్తే నవ్వాలని ఎవరికి అనిపించదు మరి? సో మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, నవ్వు మనకు అన్ని విధాలా మేలు చేస్తుంది. నవ్వుతూ ఉండడం వల్ల మన బాధలన్నీ తీరిపోతాయి. సో నవ్వుతూ హ్యాపీగా జీవితాన్ని గడిపేయండి.